హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్. ఇగో ఈరోజు మా నెఫ్యూది అంటే అక్క కొడుకుది గృహప్రవేశం ఉంది. అయితే ఇక మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ ఇక్కడ నుంచి. ఇక ఇప్పుడే బయలుదేరినాము, ఇప్పుడే వచ్చేసినాము అందరము. ఫుడ్ రెడీ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ గెటింగ్ రెడీ. లెట్స్ పార్టీ, గెట్ స్టార్టెడ్. పిల్లలంతా రెడీ అవుతున్నారు. ఇక ఇప్పుడే లిక్కి వచ్చింది, తనకు 1.5 డ్రైవే. ఇక ఇప్పుడే వచ్చింది తను కూడా. ముందు రోజు రాత్రే వచ్చినాం అన్నట్టు. ఇక అంతా ఫ్రెండ్స్ కూడా పక్క పక్కనే ఉంటారు, పక్క స్టేట్లలో ఉంటారు, కొంతమంది దగ్గరనే ఉంటారు. చికెన్ 65, గోబీ 65 రెడీ. వెళ్ళి మొదలు పెట్టి రేపు చీర్స్ అడ్డం. ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాం అంత లేడీస్ ని. ఇక బాయ్స్ ఏమో ఆడ దుకాణం పెట్టుకుంటున్నారు. ఇక్కడ ముందల రూమ్లో రథం పీట పెట్టి ఇక్కడ రథం చేద్దామని చెప్పేసి బ్యాక్ డ్రాప్ వేసి డెకరేషన్ చేస్తున్నాము. ఇక ఇప్పుడే అంతా సామాన్లన్నీ తెచ్చి ఇంక అందరం కలిసి డెకరేట్ చేస్తున్నాము. బ్యాక్ డ్రాప్ అయిపోయాక ఇక రథం పీటకు కూడా పూలు కట్టి చేసేస్తే ఇట్ విల్ బి గెట్ రెడీ. సార్ బిజీ, మేమేమో ఇక్కడ డెకరేషన్ చేసుకుంటుంటే మీరేమో మంచిగా ఎంజాయ్ చేస్తారా? అన్యాయం అయ్యేది. అది ముట్టుకున్నారని డెకరేషన్కి రారంట, పాపం తగ్గుతుందంట. దొంగలు ఇదంతా పందో. డెకరేషన్ ఇంతవరకు వచ్చింది, ఫైనల్ టచ్అప్స్. కిరీట్ బాబు మీరు జోకులేస్తుంది. పైన డెకరేషన్ చేసిన ఇప్పుడే. ఇక నన్ను ఎవరు వీడియో తీసుకోవడం లేరు కాబట్టి నేనే తీసి నేనే చూపిస్తున్నా. ఇక ఇటు డెకరేషన్ చేస్తుంటే రచనమ్మ వచ్చి వీడియో తీస్తున్నది నా కోసం. ఇట్లా భోజనాలు అవుతున్నాయి, ఎవరి తల్లు అలా పిల్లలకు తినిపించలేమో, పిల్లల్ని వీడియో తీసుకుంటుంది మంచిగా. బాయ్స్ ఆల్వేస్ బాయ్స్ ఏం కదా, వీళ్ళ ఒళ్ళే వేరు, వీళ్ళ దునియానే వేరు. వెరీ బిజీ అబ్బా, మా మాట కూడా వింటలేదు. వీళ్ళ ఒళ్ళు వీళ్ళదే. ఇక ఆ రోజు రాత్రి అయిపోయింది. ఇక పొద్దుగాలనే లేచి చాయలు పెడదామని కెటిల్లో వెయిట్ చేస్తున్నా నీళ్ళు. అల్లం చాయ్ చేద్దామని అల్లం దంచి పెట్టేసినాము. ఇలాచి, అల్లము, చపాత చక్కెర వేసి చేస్తున్నా. చాయ్ మస్తుంది, ఇక్కడ పాలు పెట్టినాం అవుతుంది. ఇక మళ్ళీ మనము పొద్దున్నే లేచి డిష్ వాషర్ ఎంటీ చేస్తుంది. చాయ్ మసులుతుంది. చాయ్ అయినాక ఇక ఇంట్లో పోసి పెట్టినాం అనుకో, ఎవరు ఇష్టం ఉన్నంత వాళ్ళు పోసుకుంటారు. ఎవరు వచ్చి ఇంకా వేడివేడిగా ఉంటుంది ఇంట్లో పోసి పెడితే. ఇక గృహప్రవేశం కదా, ఇంటి ముందల ముగ్గులు వేద్దామని చెప్పేసి చాలా విండిగా ఉంది బయట, చాలా చల్లగా ఉంది. ఇక బయట ముగ్గులు వేసి వచ్చిన పూరీలు ఈ కూర కూడా వర్మనే చేసుకొచ్చిండు పక్కింట్లకెళ్ళి. చాయ్ టైమ్ అండ్ పూరి టైమ్, ఎవ్రీబడి ఇస్ బిజీ బిజీ బిజీ. ఇక పిల్లల్ని తినిపించిన వాళ్ళు పిల్లలు. హాయ్ చిత్తులు, హాయ్ నానా. ఎవ్రీబడి ఇస్ బిజీ, బ్రేక్ఫాస్ట్, చాయ్లు, ఎవ్రీబడి. ఇక పిల్లకాయలంతా కూర్చొని తింటున్నారు, ఆడ మంస తినిపిస్తున్నారు. ఇక వీడేమో నా దగ్గర చేరిండు బుడ్డోడు. చిన్న చిత్తలు కూర్చోండి, 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 కూర్చోండి. ఇక పిల్ల టైం, ఇక ముచ్చట్లు పెడుతున్నారు అంత. లిటిల్ ఫ్లవరా? పిల్లలాట. ఇగో ఇప్పుడు ఇక డెకరేషన్ మొదలు పెడదామని చెప్పేసి ఇగో జనాలంతా గరాజ్లోకి వెళ్ళి స్టఫ్ తీసుకొని వస్తా ఉన్నారు. అగో అంత ఇక తినేటోళ్ళు తినేట్టున్నారు, తాగేటోళ్ళు తాగుతున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, ఎవ్రీబడి ఇస్ బిజీ. శ్రింప్ పలావ్ చేస్తున్నాడు వర్మ. ఇక అంతా మెన్ ఆర్ వెరీ బిజీ. ఇంకా అక్కడనేమో డెకరేషన్ చేసేటోళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. మా బుజ్జమ్మ ఇప్పుడే పాపం హెల్ప్ చేసింది. ఇక అంతా రెడీ, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దేర్ వర్క్. మా ఇత్తు కూడా చికెన్ చేస్తున్నాడు. ఇక ఇదేమో పోపు వేసుకున్నట్టున్నాడు అమ్మాయిలో.
నల భీమా పాకం చేసి పడేస్తున్నాడు సింగిల్ హ్యాండ్ తోటి. సార్ కలర్ ఫుల్ వస్తుంది కదరా, ఇది చికెన్ అవుతుంది. ఇక్కడ సింపు పులావ్, ఇంకో ఇద్దరు కుకింగ్. ఇక అందరం కలిసి చేసుకుంటున్నాం ఎంత మంచిగా. రిత్తుకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వర్మ అయితే ఎంత, వర్మ ఒక్కడే కాదు, విజయ్ విజయ్ అయితే ఫొటోస్ తీసిండు కదా, మార్వలస్ తీసిండు. ఇక వర్మ ఎవ్రీబడి అబ్బా అందరూ. ఇగో మూత పెట్టి మూత మీద ఒకని వెయిట్ పెట్టిండు. ఇక ఇప్పుడు అయ్యిందంట, తీస్తున్నాడు చూద్దాం. వావ్, శ్రింప్ పులావ్ రెడీ. अरे ना कि बेटर टेस्ट बिर्यानी एट्लो कल तो वर्मा सूपर निमकाय वेको उगड़े सूपर अगो लंचल तिंटो ऐसक्रीम तिंना इक फुड अंत तिनाक इक इला डेकरेशन अंत कंप्लीट ఇగ ఫ్రంట్ డోర్ ఇట్లా. ఇక ఇదేమో దేవుని దగ్గర అండ్ ఇది మెట్ల మీద నేను చేసిన మెట్ల మీద. ఇక ఇదంతా పైన కూడా నేనే చుట్టిన. ఇగో ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ అయింది, ఎంత బాగా చేసింది చూడండి పిల్లలంతా కలిసి. అది రెంట్ తీసుకొచ్చిన అన్నట్టు, ఈ స్టఫ్ అంతా రెంట్ తీసుకొచ్చి అంతా ఒక దగ్గర వేసి ఆ బ్లూ ప్రింట్ తోటి ఫ్రెండ్స్ అంతా కలిసి చేసిండ్రు. సూపర్ ఉంది కదా. ఇక కంప్లీట్గా ఇగో ఇదేమో వంటింట్లో డెకరేషన్ చేసిండ్రు. పొయ్యి దగ్గర ఇది వెనకాల బ్యాక్ బ్యాక్ స్ప్లాష్ కేసి వేసేసి ఇక ఇదేమో మార్నింగ్ రూమ్లో. ఇక అదంతా ఎంత బాగా చేసిండ్రు. ఇక ఇడనేమో ఫోటోలు దిగడానికి. ఇక పూజ రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి ఈ పొడి ప్రసాదం చేసి పెట్టిన. ఇక అదేంది రవ్వ కేసరి చేయడానికి పాలు మరగబెట్టిన, రవ్వ ఆల్రెడీ వేయించి పెట్టిన. ఇక ఇప్పుడు చేస్తాం. ఇక అయ్యగారు వస్తారని చెప్పేసి పొద్దున్నే స్నానం చేసి ప్రసాదం చేసి పెట్టిన. ప్రసాదం రెడీ అయిపోయింది, ఇంకా దేవుని దగ్గర పెట్టేస్తా. నా కోడలు రోహిణి తయారవుతుంది, లక్ష్మి అని ఇక్కడ లోకల్ ఉంటుంది, తను తయారు చేపిస్తుంది. నేను మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తాను లుక్. ఇక ఇది ఫైనల్ లుక్. ఇంకా చాలా మంచిగా తయారు చేపించింది. ఇక అయ్యగారు వచ్చిండు పూజ. సీతాలక్ష్మణ భరత చతుర్గ్రహ హనుమ సమేత శ్రీ రామచంద్ర స్వామిని చతుర్భుజం ప్రసన్న పదం ధ్యాయే సర్వ. ఇట్లా కడప గడిగి బొట్లు పెట్టి అదేంది మన ఆవు పెట్టి ఇక పూజ చేస్తుంది. ఓం కుబేరాయ నమః రాజాది రాజాయ ప్రసజ్య సాగినే నమో యం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మత్స్యం ఆదిత్యాది నవగ్రహ మండల దేవదాభ్యో నమః. నభో నభో భవతి జాయమానో నాం కేతురుడద్దిలో పెట్టాలి. ఆవుకు పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి. ఆగావోగ్బన్నుద భద్రమగ్రణే సీతంతు గోష్ఠేరణయన్ తస్మే ప్రజాపదీపురూపాయి కస్యుః ఇంద్రాయ పూర్వే ఋషసో దుకాణాః ఇంద్రో యజ్వనే ప్రణతే నమః. పుష్పాణి సమర్పయామి సమాగ్రాపయామి. ఓం మధుబనికి పసుపు బొట్టు పెట్టి ఆవుకి కుబేరుడికి అందరు పొద్దు చూపించండి. ఓం దూరతి దూర్వ దూర్వం సంధ్రోస్మాన్ దూర్వదిదం దూర్వజం భజం దూర్వామహ ఓం దేవానామతి ఇదం ధూపమాగ్రాపయామి దీపం సంధరితయామి. ఓం కీర్తయజ్ఞాం శ్రీవేంకర నివాసాయ శ్రీనాథాయ మంగళ మంగళ వీరాజల దీపం సంధరితయామి. కొబ్బరికాయ కొట్టండి కదా అయ్యగారు, ఇంట్లో మంచిగా పువ్వు వచ్చింది. నానావిధ పరిమళ మంత్ర పుష్పాణి సమర్పయామి అనేక విధ దృక్యాణాం నివర్త్యర్థం నేత్ర దృష్టి బాహ్య దృష్టి బంధ దృష్టి ఆకాశ దృష్టి భూమి దృష్ట్యానాం నివృత్త్యర్థం దృష్టి మహాగణపతి దేవదాభ్యో నమః. శ్రీయకాంతాయ కళ్యాణ నిదగే నిదగే
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇక ఇట్లా ఇల్లంతా శుద్ధి చేసినట్టు నీళ్లతోటి అయ్యగారు మంత్రాలు చదువుతున్నాడు. ముందల వారికి కోరిన కోరికలు నెరవేరి సకల సుఖ భోగాలు కలుగుతాయని మొదటి అధ్యాయం ద్వారా నారద మహర్షికి విట్టుమూర్తి తెలియజేసను. బ్రేక్ఫాస్ట్ కు ఇడ్లీ వడ చట్నీ పెట్టిండ్రు. ఇంకా స్నో పడుతుంది మంచిగా. ఇప్పుడే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమాధ్యాయం. ఆ సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు, ఓ మునిశ్రేష్ఠులారా, చూసిన రాజు ఆలోచించి అనుకున్నాడు, అహో ఆ రోజు గొల్లలు ఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నేను తినట. ఇందాక నేను ఒక కథ చదివిన, ఇప్పుడు రమణ చదువుతున్నాడు. ఇక్కడ అయ్యగారులు మనల్ని కథ చదవమని చెప్తారు. ఇష్టం ఉంటే మనం చదవచ్చు, లేకపోతే తను కూడా చదువుతాడు. నేనే అడిగిన ఉంటే అయ్యగారు మేము చదవచ్చా కథలు అని చెప్పేసి ఇక బ్రౌజ్ చేసి తన దగ్గర కన్నడలో ఉండే ఇక తెలుగులో చూసి చదివినాము. ఇప్పుడు నేనైపోయింది, ఇప్పుడు రమణ చదువుతున్నాడు. ఇట్లా మనం చదువుతుందంటే ఇంటరాక్షన్ లాగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇష్టం ఉంటే మనం కూడా చదువుకోవచ్చు ఇట్లా ఈ విధంగా. అందరు కూడా లేచి మూడు సార్లు ప్రదక్షిణ చేసి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చు. ఇక ఇట్లంతా దండాలు పెట్టుకున్న తర్వాత ఆరతి. ఆచార్యై సకృదాయాస్ మంగళం శ్రీరమాసీద సత్యనారాయణ పరబ్రహ్మణే నమ మంగళ నీరాజన దీపం సందర్శయామి. ఆర్తి తీసుకోవాలమ్మా. ముందు రిత్తుకు రోహిణికి ప్రసాదం పెడుతున్నాడు. ఇక తర్వాత రాచాదేంది లిక్కికి, ఇక వచ్చిన వాళ్ళకు, ఇంకా కోడలికి పెట్టేసినాక ఇంక రమణ వచ్చిండు. వచ్చినాక ఇద్దరం మొక్కుకొని రమణ ఇక ఇద్దరం సాష్టాంగ నమస్కారాలు చేసుకొని ఇక తర్వాత ఇక ప్రసాదం తీసుకున్నాం అన్నట్టు. ప్రసాదం తీసుకు ఇక అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఇచ్చిండు. ఇక అయ్యగారు వెళ్ళిపోయినాక ఇక నేను పెట్టినా అనుకోండి వేరే వాళ్ళకు. ఇగో ఇప్పుడు పాలు పొంగించడానికి పోతున్నాము. పిల్లలంతా కలిసి మంగళారతులు ఎంత ముద్దుగా పట్టుకున్నారు చూడండి, ముద్దు గుమ్మల్లాగా. అన్నపూర్ణి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్పాణి సమర్పయామి. ఓం కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగిదైర పాంకైః అవలోకయమాం అకించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయాః. స్తుభంతి యే సుదిభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువన మాతరం రమాం. పశుమాన్ భవతి చంద్రమాగాపాం పుష్పం ఇదం మంగళ నీరాజన దీపం సందర్శయామి. ఓం కరుణాపూర తరంగిదైర పాంకైః అవలోకయమాం అకించనానాం ప్రథమం పాత్ర వక్తృత్రిమం దయాయాః.
అట్లా పాలు ఒగుతుంటే పిల్లలు ఎక్సైటెడ్ ఉండే. అయితే ఇక పాలు వంగినాక ఏం చేస్తామంటే అట్లా బియ్యము చక్కెర అన్న బెల్లం అనేస్తాము. ఇంక ఇప్పుడు మేము చక్కెర వేస్తున్నాము. బియ్యము చక్కెర వేస్తే ఆ అన్నం ఉడకాలన్నట్టు. ఇక వచ్చిన వాళ్ళందరూ ఇట్లా ఒకరొకరు ఒక్కొక్క చెంచా అందులో వేసినాం అన్నట్టు. ఇక వేసినాక అన్నం అయినాక అందరికీ ఆ ప్రసాదం పెట్టాలి. ఇక తర్వాత వాయనాలు ఇచ్చేస్తుంది వచ్చిన వాళ్ళందరికీ. ఇక రిటర్న్ గిఫ్ట్స్ ఇక కింద గరాజ్లో ఏం చేసిండ్రంటే భోజనాలు వడ్డించిండ్రు. ఇక పైన అంతా మెసప్ అవుతుందని చెప్పేసి ఇక కింద గరాజ్లోనే వడ్డించిండ్రంత వంటలు. ఇక అందరు వచ్చి తింటున్నారు పూజలు చేసుకొని. అంటే పూజ పొద్దున్నే స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ లేకుండా. ఇక ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక నాకు ఇంక అందరూ అయితే ఫస్ట్ మీకు ఇస్తా అని చెప్పేసి వాయనం ఇస్తుంది నాకు. ఇక ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంది. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది, కాలు మొక్కింది. ఇక అన్నీ అయిపోయినాయి. ఇక సూపర్ కాంగ్రాట్స్. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ అయ్యా. ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంది. ఇక వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు కదా ఆనవాయితీగా పసుపు కుంకుమలు. ఇక అందులో ఒక గిఫ్ట్ ఉంటుంది, గిఫ్ట్ ఇచ్చింది. ఇక ఇట్లా మంచిగా మేమైతే అంతా దగ్గర దగ్గర ఉంటాం కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తామండి. అండ్ మీరు ఫస్ట్ టైం నాకు నా ఛానల్కి ఇట్లా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇప్పుడు ఆడబిడ్డకు అదే రితు వాళ్ళ అక్కకు బావకు పిల్లలకి బట్టలు పెడుతున్నాడు. ఇక తర్వాత ఇక లిక్కి పెట్టింది అన్నట్టు వాళ్ళ ఇద్దరు బుడ్డోనికి వాళ్ళిద్దరికి కలిపి. ఇక అందరికీ బట్టలు పెట్టుడు కార్యక్రమం అయిపోయాక ఇక ఇప్పుడు మేము పెట్టాము అన్నట్టు గిఫ్ట్. నేను లక్ష్మీదేవిది అమ్మవారిది గోల్డ్ ప్లేటెడ్ది ఇచ్చిన ఉంటే ఇక పెట్టేసిన ఇక ఆశీర్వాదం తీసుకున్నాము. ఇక వచ్చిన వాళ్ళందరికీ ఇక ఇట్లా అయిపోయింది. ఇక ఏం చేసినామంటే లాస్ట్కి రాత్రికి విరి విరి గుమ్మడి పండు ఆడిపించిన పిల్లలకి. ఇక తర్వాతనేమో లోలో తిన్నప్పాలు అడ్డు తెర తిన్నప్ప అని చెప్పేసి మేము చిన్నప్పుడు ఆడుతుండే అన్నట్టు. ఇక పిల్లలకు తెలవాలని చెప్పేసి ఇక అది కూడా ఆడిపిస్తున్నా. పిల్లలు మస్తు ఎంజాయ్ చేసిన ఆటకి. ఇక రాత్రికి అందరం కూర్చొని చిల్లేద్దామని చెప్పేసి పోకర్ ఆడుకుంటూ చేరినాము. ఇక రాత్రి 3-4 అయింది వెళ్ళే వరకు. ఇక ఏమైంది ఇక బయలుదేరినాం పొద్దుగాల. ఇక భోజనం చేసుకొని ఇక లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయి కదా అవన్నీ తినేసి అంతా క్లీనప్ చేసి డెకరేషన్ అంతా తీసేసి ఇక బయలుదేరినాము. బయలుదేరుతుంటే ఇక ఇట్లా స్నో పడ్డదబ్బా. ఇక కొంచెమే ఉండే స్నో కానీ ఇక కొంచెం మెస్సీ డ్రైవే ఉండే కానీ జాగ్రత్తగా వచ్చినాము. అండ్ మీరు ఈ వీడియో ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్.